టీటీడీ బోర్డు మెంబర్గా ఇచ్చారు. చెప్పండి. సరే, అక్కిరి వెంకటేశ్వరరావు గారంట, మునికోటేశ్వరరావు గారంట, ఈయన ఎవరో చూద్దాం. రాజమహేంద్రవరం సమీపంలోని రఘుదేవపురానికి చెందిన వ్యాపారవేత్త, సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం జైల్లో ఉన్నప్పుడు భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేష్తో సహా పార్టీ ముఖ్య నేతలకు అండదండలుగా నిలిచారు. ఇందుగా అండి ఇచ్చేది మీరు, మీ పత్రికే, నా పత్రిక కాదు. ఈనాడు మెయిన్ లో వచ్చినటువంటి న్యూస్ ఇది, భువనేశ్వరి గారికి అండదండలుగా నిలిచారు, భువనేశ్వరి గారికి కాళ్ళు పెట్టారు, భువనేశ్వరి గారికి స్పూన్తో అన్నం తినిపించారు. నారా మనవడు ఉన్నారు మీ అనుషో ధనుషో ఉన్న అబ్బాయి పేరు, దేవాంశ్, దేవాంశ్ గారికి చొక్కా నిక్కర వేశారు, స్కూల్కి తీసుకెళ్లారండి. టీటీడీ బోర్డు మెంబర్లు ఇస్తారండి చంద్రబాబు నాయుడు గారు. ఒక్కసారి ప్రజల ఎందుకు మీకు పదవి ఇచ్చారనేది ఒకసారి ఆలోచించేయండి. చట్టం చదవండి. నిరోధిస్తాను, ఓహో తెలుగు, అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఆధ్యాత్మికతకి ఒక అద్భుతమైనటువంటి ఇది అని సొల్లు కబుర్లు చెప్పి మొన్నటి దాకా నక్క వినయాలు చూపించి ఏడ్చి లడ్డూలో పందికొవ్వు గెలిపారు, ఎద్దుకొవ్వు గెలిపారు అని చెప్పేసి ఆధారం లేకుండా మాట్లాడి టీటీడీ ప్రతిష్టని దిగదార్చి మీకు తగుదునమ్మా అని చెప్పేసి ఆ పవన్ కళ్యాణ్ కూడా పాప సినిమా స్టార్ గడక క్లాప్ అనగానే పరిగెత్తేసి బ్యాకప్ అనగానే మళ్ళీ పారిపోయినాడు. ఈ రోజు వరకు ఎక్కడ ఉన్నారో తెలియదు, తిరుమల తిరుపతి దేవస్థానం విషయం ఏముందో తెలియదు. నిన్న 24 మందితో ఒక జంబో బోర్డును ఏర్పాటు చేసి ఇలాంటి వ్యక్తులను బోర్డులో పెట్టడం సమంజసమైన జేపీమరావు భారత పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకు అంటే అసలు బోర్డులో కనీసం ఒక ఆధ్యాత్మికతని పరిరక్షించేటువంటి ఒక్క వ్యక్తి లేనప్పుడు మీరు రేపొద్దున తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అక్రమాలకి అన్యాయాలకి వీళ్లే వ్యక్తులు కారణం కాకపోతే రేపొద్దున పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించేయండి. హిందూ ధర్మకర్తలందరూ ఆలోచించేయండి, హిందూ ధర్మాన్ని కాపాడాలనుకున్న వాళ్ళందరూ ఆలోచించేయండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర స్థానంలో పవిత్రమైనటువంటి టెంపుల్కి వెళ్లి దేవుణ్ణి దర్శించుకోవాలనుకున్నటువంటి ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తుడు కూడా దీన్ని ఖండించాలని కోరుతున్నా. దీన్ని ఖండించకపోతే హిందూ ధర్మం కాపాడదు. మొన్న జరిగినటువంటి అపచారం ఈ దుర్మార్గుల వల్లే కదా జరిగింది, ఈ వ్యాపారవేత్తల వల్లే కదా జరిగింది. ఇదిగో ఈ విధంగా బూట్లు నాకే వాళ్ళని తీసుకొచ్చి, బానిసలను తీసుకొచ్చి, కేసుల్లో క్రిమినల్ కేసుల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి, క్రిమినల్ చరిత్ర ఉన్న వాళ్ళని తీసుకొచ్చి, డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళని తీసుకొచ్చి, ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు ఎగ్గొట్టే వాళ్ళని తీసుకొచ్చి, నేర చరిత్ర ఉన్న వాళ్ళని తీసుకొచ్చి, పచ్చి బూతులు తిట్టే వాళ్ళని తీసుకొచ్చి, దేవుళ్ళ మీద జోకులు వేసే వాళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇండక్ట్ చేస్తే రేపొత్తున తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్ట ఏమైపోతుంది సార్ ఆలోచించండి. దీన్ని కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా ఖండించమని కోరుతున్నా. ఇంకో ఆయన తమ్మిశెట్టి జానకీదేవి, మంగళగిరికి చెందిన తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి, చేనేత వర్గానికి చెందిన ఆమె పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు. గతంలో భాజపా తరపున అసెంబ్లీకి పోటీ చేశారు. అంటే తమ్మిరెడ్డి జానకీదేవి తెలుగుదేశం పార్టీ అధికారిక ప్రతినిధి అని రాసుకున్నారు. మరి ఇది రాజకీయ పునరావాసమేగా ఏమ్మా? వంగల్పూడి అనిత, వీర వనిత, మీరే హోమ్ మినిస్టర్ గారు, ఎవరు కనపడితే ఆడి మీద కాళ్ళ మీద పట్టం తప్ప మనకి ఇంకేమి నేర్పల రాజకీయంలో. బాలకృష్ణ కనపడితే కాళ్ళ మీద పట్టం, నారా లోకేష్ కనపడితే కాళ్ళ మీద పట్టం, పవన్ కళ్యాణ్ కనపడితే కాళ్ళ మీద పట్టం. మనకి పాపం కాళ్ళ మీద పడటం తప్ప ఇంకా ఏమి నేర్పల. మనం చదువుకున్న స్కూల్లో, కాస్త గత ప్రభుత్వంలో మనం ఏం మాట్లాడేమో, ఈ ప్రభుత్వంలో మనం ఏం మాట్లాడేమో బేరీజు వేసుకునే ఆలోచన ఏమైనా ఉంటే కొద్దిగా ఆత్మసాక్షి అంటాం దాన్ని. ఆత్మసాక్షి ప్రబోధానుసారం మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం, ఆత్మసాక్షి ప్రబోధానుసారం అంటే ఏంటి అంటేనమ్మా, మన ఆత్మసాక్షితోటి మాట్లాడేటువంటి మాట చేసే పనుల్లో కూడా ఉండాలి అని అర్థం. ఆత్మసాక్షి ప్రబోధానుసారం అంటే అదొక తెలుగు పదం అనుకోమాకండి. ఒక తెలుగు పదం అంటే దాని వెనకాల చాలా మీనింగ్ ఉంటుంది. మనం ప్రమాణం చేసి మాట్లాడామంటే గత ప్రభుత్వంలో అందుకు ప్రమాణం చేశాము అంటే గత ప్రభుత్వంలో మాట్లాడిందంతా కూడా ప్రతిపక్షంలో ఉన్నాము, ఇప్పుడు పాలక పక్షంలో తూచితూచి అన్ని మర్చిపోయినాము. గజిరీలాగా మొత్తం ఎవ్రీ 15 మినిట్స్ కి రీసెట్ అవుతూ ఉంటుంది మన మైండ్, అలాగే ఎవ్రీ 5 ఇయర్స్ కి మొత్తం రబ్ అయిపోతుంది. అందరు సచ్చిరులు అయిపోయినారు. తెలుగుదేశం పార్టీ అధికార
ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 5 ఇయర్స్ లో అసలు ప్రభుత్వం గురించి ప్రజాస్వామ్యం గురించి దళిత బిడ్డల గురించి సంక్షేమం గురించి అసలు రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ గురించి అసలు ఏ విధంగా మీరు చేస్తనేమో సంసారమా ఎత్తుకొళ్ళు చేస్తనేమో వెబిచారమా ఏమ్మా వేరే వాళ్ళు చేస్తనేమో తప్ప మీరు చేస్తే కరెక్ట్ గత ప్రభుత్వంలో ఆడపిల్లలు మిస్ అయిపోతున్నారు 30,000 మంది మిస్ అయిపోయినారని గర్జించినటువంటి సింహం ఇప్పుడు తోక ముడిచి రోజుకు ఒక డ్రెస్ వేసుకుని ఇంట్లో కూర్చొని పూజ చేసుకుంటుంది మరి ఇప్పుడు మిస్ అవుతున్న పిల్లల గురించి ఎవడు పట్టించుకోవాలి ఇప్పుడు డీజీపీతో ఎవడు పెట్టాలి మీటింగ్ ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు పిల్లల్ని ఎవరు కాపాడాలి మీరే కదా కాపాడాల్సింది తిరుమల తిరుపతి దేవస్థానంలో 23 మంది జోకర్లు వచ్చినారు జోకర్లు నేసారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అని మాట్లాడినటువంటి మీరు మరి ఇప్పుడు వీళ్ళు యాక్టర్లు కదమ్మా జోకర్లు కూడా కదా ఇక జోకర్లకి మించినటువంటి జోకర్లు యాక్టర్లు జోకర్లకు మించినటువంటి జోకర్లు యాక్టర్లు ఇంకో ఆయన ఉన్నాడు అది కూడా నేను చదివి అది కూడా వినిపిస్తాను నేను ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మేము ఏం చేసినా సరిపోతుంది కదా మేము ఏం మాట్లాడినా సరిపోతుంది కదా మేము ఏది చేసినా కూడా మాకు నడిచిపోతుంది కదా అనేటువంటి